48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది పుట్టిన కాలము మొదలుకొని ఆది పుట్టిన కాలం, ఆది అది కాదు అక్కడ. ఆది ఆది అంటే అర్థం ఏంటి? ఆది అంటే ఫ్రమ్ ది బిగినింగ్, మొదట మొదట. సృష్టి ఆరంభమున, సృష్టి ఆరంభము అన్న ఆది అన్న ఒకటే. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటంటే ప్రారంభం నుంచి ఉన్నవాడు, ప్రారంభం నుంచి ఉండి పనిలో పాలిభాగం చెందినవాడు. ఆది సంభూతుడు, అదే ఆ పదానికి అర్థం. ఆది పుట్టిన ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవా నన్నును తన ఆత్మను పంపి ఉన్నాడు. అంటే అప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? అప్పుడు ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, తండ్రితో పాటు ఆది నుండి ఉన్న ఆయన వాక్యం అనబడిన క్రీస్తు ఉన్నాడు, ఆయనతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. సమయాన్ని బట్టి మొదట ఎవరిని పంపాడు? కుమారుణ్ణి పంపాడు. ఆ తర్వాత ఎవరిని పంపాడు? పరిశుద్ధాత్మను పంపాడు. ఇదండి సిస్టమ్. ఓకేనా? క్లారిఫైడ్? రైట్. నెక్స్ట్ ఓకే. చెప్తాను. పాత నిబంధన కాలంలో బోధించిన వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధించారా అనేది డౌట్. పాత నిబంధన కాలంలో బోధ జరిగింది కదా, జరిగిందా? జరిగిన బోధకు పరిశుద్ధాత్మ దేవుడు కారణమా? ఇది డౌట్. అంతేనా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక మొదటి పత్రిక అమ్మ ప్రవచనము దేవుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ 2వ పేతురు అమ్మా 2వ పేతురు మొదటి అధ్యాయం 21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు పాత నిబంధనలో ప్రేరేపించాడా, పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో ప్రేరేపించాడా అనటానికి మాత్రం నాకు తెలియదు. నాకు తెలియదు. అదైతే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రేరేపించాడో తెలియదు, పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించాడో తెలియదు. పరిశుద్ధాత్మదేవుడు పనిలోనికి వచ్చింది మాత్రం క్రొత్త నిబంధన కాలం. అంటే మరి పాత నిబంధనలో పనిలోనికి రాలేదా? ఏమో. ఎందుకంటే ప్రవచనం అంటే పాత నిబంధనలో ఉన్నదాన్ని కూడా ప్రవచనం అంటారు. ఏమండి? ప్రవచన గ్రంథాలు, యెషయా ప్రవచన గ్రంథం, యెర్మీయా ప్రవచన గ్రంథం, ఏస్కేలు ప్రవచన గ్రంథం, అన్నీ ప్రవచనాలే. ఎందుకంటే ఇక్కడ మోషే పుట్టింది ఎప్పుడు? ఉదాహరణ చెప్తాను నేను. మోషే ఏ కాలంలో పుట్టాడు? సుమారుగా
సుమారుగా మోషయ్య కాలంలో పుట్టుంటాడు. పాత నిబంధన కాలంలో 1500లో మోషయ్య పుట్టాడు అనుకోండి, ఉదాహరణకి క్రీస్తు పూర్వం 1500లో పుట్టాడు అనుకోండి, ఆది కాండంలో ఉన్న చరిత్ర ఏ కాలంలోది? సుమారుగా 4000 క్రితం అనుకోండి, 4400 4000 అంటున్నారు, జరిగిన కాలం 4000 అంటున్నారు. అంటే 4000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన 1500లో పుట్టిన ఆయనకి ఎలా తెలిసింది? 4000కి 1500కి మధ్య ఎంత ఉంటుంది సుమారుగా కాలం? చాలా కాలం ఉంది. అంటే ఇప్పుడు మోషే పుట్టే టయానికి చాలా జరగవలసిన అనర్థాలన్నీ జరిగిపోయినాయి. జలప్రళయం వచ్చేసింది, అందరూ కొట్టుకుపోయారు, నోహు గురించి అసలు తెలియదు. ఆ తర్వాత నోహు కుమారులు రావాలి, సుమారుగా 70 మంది అవ్వాలి. ముగ్గురుగా ఉన్న అన్నదమ్ములు కాస్త 70 మందిగా మారాలి. ఆ 70 మంది కలిపి ఏమండి బాబేలు గోపురాన్ని కట్టాలి. ఆ బాబేలు గోపురాన్ని కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో అబ్రహాము రావాలి. అబ్రహాము గర్భంలో నుంచి ఇస్సాకు రావాలి, యాకోబు రావాలి, యాకోబులో నుంచి లేవి రావాలి, లేవీలో నుంచి మోషే రావాలి. వీళ్ళందరూ వచ్చేసరికి ఎంతకాలం పట్టింది? చాలా కాలం పట్టింది. ఇంతకాలం పట్టినప్పుడు ఆ తర్వాత పుట్టిన ఆయనకు ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను అన్న సంగతి ఈ మోషేకి ఎలా తెలుసు అంటే, ఇప్పుడు ఎవరో గుర్తు చేస్తేనో, ఎవరో హృదయాన్ని ప్రేరేపిస్తేనో తను రాయాలి. అంటే ఆ ప్రేరణ ఎవరి ద్వారా జరిగింది అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో అని ఉంది ఇక్కడ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని ప్రేరేపించే పనిలో ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చెరలో ఉన్న వారి యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న వారిని రక్షించను. అంటే యేసుక్రీస్తు వారు కూడా పనిలోనే ఉన్నారు. అంటే సర్వసత్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు స్వయాన ఎప్పుడు పనిలోనికి దిగాడు? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా అనేక మంది దేవుని పిల్లల్ని దేవుణ్ణి ఎదగడానికి ప్రేరేపిస్తున్న శక్తి ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. మళ్ళా విజ్ఞాపన చేసేది ఆయనే, మూలుగులతోనూ విజ్ఞాపన చేసింది. ఎందుకంటే మనకు ఉచ్చరించటం అనేది మనకు చేత కాదు కనుక, మన ప్రార్థనలు అన్ని తప్పులు తడికలు ఉంటాయి కనుక, వీళ్ళు చేసే ప్రార్థన కరెక్ట్గా లేదయ్యా, వీళ్ళని క్షమించు, ఇదిగో వీళ్ళకి ఇది ఇవ్వు అని చెప్పేసి మన తరఫున రికమెండేషన్ పత్రాన్ని పంపేది పరిశుద్ధాత్మ దేవుడే. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? నువ్వేం చేస్తున్నావో చెక్ చేస్తాడు. నువ్వు ప్రేయర్కి ఎగ్గొట్టడానికి కారణం చెప్పావా, అది కరెక్టో కాదు చెకింగ్ ఎవరు చేస్తారు? చేసాయని ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు. చేయలేక బాధపడుతున్నాడు వీడిని క్షమించు అని ఆయన ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు చేస్తున్నావో లేదో కరెక్ట్గానే చూసే ఆయన ఎవరు? యేసుక్రీస్తు. అందుకనే అనాలోచితమైన కారణాలు చెప్పి దేవుని పని ఎగ్గొట్టారనుకోండి, అక్కడ ఉంటుంది లెక్క. ఇక్కడ మీ లెక్క మీకుంటే అక్కడ ఆయన లెక్క మీకంటే బాగా రాయగలరు లెక్కలో. అర్థమైందా? మీకంటే చాలా బాగా రాస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10:11 పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఎప్పటి నుండి చనిపోయి తిరిగి లేచినప్పటి నుండి తన శత్రువులను తన పాదముల కింద పాదపీఠముగా చెయ్యబడు వరకు కనిపెట్టుచు. కనిపెట్టుచు అంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? నేను మిగిల్చిన పని ఎవరు పూర్తి చేస్తున్నారు? ఇది చూస్తున్నాడు ఎవరైనా? ఎవరైనా? యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎంక్వైరీ ఆఫీసరు. అర్థమైందా? ఆపరేటింగ్ ఆఫీసర్ పరిశుద్ధాత్మ దేవుడు, ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు? ఇప్పుడు ఆయన డ్యూటీ అది. అంతేగాని బేల్దారమేస్త్రి కాదు.
ఆయన ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. మీకు స్థలము సిద్ధపరాశా వెళ్ళిచున్నాడు. అబ్బా నిజంగా అక్కడ కూడా రియల్ ఎస్టేటే. ఆయన స్థలం సిద్ధపరిస్తే మరి బ్యాంక్ ఎవరు, మరి లోన్లు ఇవ్వాలిగా. స్థలం సిద్ధపరచడం అంటే అక్కడేం జరగదండి, అక్కడేం జరగదు. నువ్వే ఇక్కడే నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి, విశ్వాసం అనే ఇల్లు. మామూలు ఇల్లు కట్టుకోవడానికి చీటీ వేయాలి, మామూలు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో లోన్ తెచ్చుకోవాలి, మామూలు ఇల్లు కట్టుకోవడానికి బంగారం కొనుక్కొని దాచుకోవాలి, మామూలు ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడన్నా అప్పు తెచ్చుకోవాలి. అప్పు ఎలా తీరవాలి అని అంటే ప్లేటు ఫిరాయించాలి అనేది ఇక్కడ. అర్థమైందా? తిందాం తిందాం, ఎక్కడ తెచ్చుకు తిందాం, అప్పు తెచ్చుకు తిందాం, అప్పు ఎలా తీరుద్దాం, ప్లేటు ఫిరాయిద్దాం. ఇది ఇక్కడ. మరి అక్కడ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు అన్నాడే, అది స్థలం సిద్ధపరచడం అని ఆయన సిద్ధపరచడు. ఇక్కడ ఎవరు ఎలా సిద్ధపరుచుకుంటున్నారో చూస్తున్నాడు. యాక్చువల్గా ఈరోజు క్లాస్ క్యాన్సిల్ అని నేను మెసేజ్ పెట్టాలి. కారణం ఎందుకంటే నేను ఇప్పుడు మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి, ఇంపార్టెంట్ మ్యారేజ్కి వెళ్ళాలి. ఆల్రెడీ బయలుదేరే టైంకి ఇంటికి బంధువులు వచ్చారు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడేసరికి కొంత టైం లేట్. నాకు ఇప్పుడు వెళ్ళిపోవాలి నేను. మరి ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి క్లాస్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే పెళ్ళైనా ఎగ్గొట్టచ్చు, కానీ క్లాస్ మానకూడదు అనుకున్నాను. పెళ్ళైనా ఎగ్గొడతాను, పోనివ్వండి, అయితే అయింది, నష్టమేమి లేదు. వెళ్తే మూడింటికి వెళ్తాను, వెళ్ళి కనపడి వస్తాను, నాకు వచ్చే నష్టం లేదు దానివల్ల. కానీ క్లాస్ ఆపకూడదు, క్లాస్ ఎగ్గొట్టడానికి వీలు లేదు, అందుకని వచ్చాను. కారణం ఎందుకు? ఇది ఇల్లు కట్టుకోవటం, ఇదే ఇల్లు కట్టడం అంటే. మీరందరూ వర్షమైనా వచ్చి కూర్చున్నారే, అది మీ ఇల్లు మీరు కట్టుకుంటున్నారు. దేవుని పనికి సాకులు చెప్పి పని ఎగ్గొట్టే వాళ్ళందరూ శిక్షకు పాత్రులు అని బైబుల్ అంది, నేను కాదు. శ్యామ్ గారు అక్కడుండి మెసేజ్ పెడుతుంది, మీరు శాపనార్థాలు పెట్టకండి సార్ అని నాకు మెసేజ్ పెట్టాడు. వాక్యం విన్నవాళ్ళు కామెంట్స్ పెట్టట్లేదని అనుకుంటున్నాను నేను, భలే కామెంట్ పెట్టాడే అనుకున్నాను. శాపనార్థం కాదండి, ఉన్నది చూపి సెక్షన్ ఎక్కడుందో మీకు తెలియదు, సెక్షన్ చూపిస్తున్నాను. యోహాను సువార్త ఐపీసీ కాదు, ఇది జీపీసీ, గాడ్ పీనల్ కోడ్ బుక్ నెంబర్ జాన్ 12:48. నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, అని నేను చెప్పిన మాటయే వాణి అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. అంటే ఇప్పుడు తీర్పు అన్నది ఎక్కడ జరిగింది? ఇక్కడే, ఇక్కడే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. జడ్జిమెంట్ వచ్చేసింది. నేను రానులే, ఆన్లైన్లో చూస్తానులే అంటే అయిపోయింది. నేను రాను ఆన్లైన్లో చూస్తాను అన్నారంటే కేల్కతం దుకాణం ఉంది, నేను కూడా ఆన్లైన్లో చూస్తానులయ్యా అంటాడు. ఆయన కూడా ఆన్లైన్లోనే చూస్తాడు. మీకంటే తెలివిగలవాడు కదా దేవుడు, మీకే అంత ఒళ్ళు బద్ధకం ఉంటే దేవుని పనికి దగ్గర కూర్చొని భయం కలిగి భక్తితో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నోట్స్ పెట్టుకొని వింటే వచ్చేస్తుందా మ్యాటరు? నువ్వు చెప్పే పాఠం నేను కుర్చీలో కూర్చొని వినాలా? నేను మంచం మీద పడుకొని చకోడీలు తింటా తింటాను, కానీ నువ్వు చెప్పుకో అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది?
నువ్వు చెప్పేటప్పటికి నేను వచ్చి కూర్చొని అక్కడ దాకా వచ్చి కూర్చొని వానలో వచ్చి కూర్చొని వినాలా, ఇక్కడ హాయిగా మా ఆవిడ పకోడి వేస్తూ ఉంటుంది, నేను కోడిని కాల్చుకుంటా ఉంటాను, నువ్వు చెప్పు, నేను గిన్నెలో పెట్టుకుని మెల్లిగా తింటా వింటాను. నిజమా? నువ్వు డైరెక్ట్గా వింటేనే అర్థం కాదు, ఒక్క ముక్క ఎక్కదు. ఇక పక్కన మంచం మీద పడుకుని షకోడి తింటే వాక్యం వింటావా? ఇక్కడ పిచ్చి ఎక్కుతూ ఉంటా తెలుసండి, నేను మీ సీట్లో ఉన్నప్పుడు నాకు ఎలా ఉండేది తెలుసా? బుర్ర గోక్కుంటా ఉండేవాడిని. పాస్టర్ గారు ఈ రెఫరెన్స్ కొద్దిగా మెల్లిగా చెప్తే బాగుండు, ఈ రెఫరెన్స్ ఇంకొంచెం పక్కన అడుగుతూ ఉంటాను, ఏం రెఫరెన్స్ చెప్పాడు, ఏం రెఫరెన్స్ చెప్పాడని. ఎందుకంటే రెఫరెన్స్లు టైం అయిపోతూ ఉంటుంది, స్పీడ్గా చెప్తూ ఉంటారు, ఆ రెఫరెన్స్ ఏం అర్థం కాదు, అది ఎక్కడుందో తీసే టైం తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ముందు రాసేసుకోవాలి ముందు. అందుకని ఏం చేసేవాడినంటే చెప్పగానే టక్కన రాసేసేవాడిని, రాసేసిన తర్వాత టైం ఉంటే తీసేవాడిని, టైం లేదనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చూసేవాడిని దాన్ని. మళ్ళీ చూసి రెండు మూడు పెన్నులు ఉన్నది, కలర్లు ఉన్న పెన్ను తీసుకొని నీట్గా రాసుకొని ఇంపార్టెంట్ మాటను రెడ్ దాంతో అండర్లైన్ చేసుకునేవాడిని, అంత హోంవర్క్ చేసేవాడిని. కారణం ఎందుకు తెలుసా? తెలియాలి, తెలియాలి. అందుకని శిక్ష వెంటనే డిసైడెడ్ అండి. ఇక్కడ వాయిదాలు ఉండవు, అక్కడ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వాయిదా ఉంటుంది. కోర్టులో ఎలా ఉంటుందండి? కోర్టులో ఎలా ఉంటుంది? వస్తాడు జడ్జ్, వస్తాడు కూర్చొని నువ్వు చెప్పాయా అంటాడు, ఆయన చెప్తాడు ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ అంటాడు డిఫెన్స్ వాళ్ళని, ఆయన ఏమంటాడు? ఆయన లేచి మాట్లాడతాడు, మిలార్డ్ అంటాడు, లేచి మాట్లాడతాడు. అయిపోయిన తర్వాత పూర్వపరాలు విచారించిన మీదట ఈ కేసుని డిసెంబర్ ఫిబ్రవరి తారీఖు 31వ తారీఖు వాయిదా వేయటమే జరిగింది అంటాడు. అంతేనా? అది రాదు, ఇది అవ్వదా? వస్తుందా? ఫిబ్రవరి 31 వస్తుందా? అది రాదు, ఇది అవ్వదు, జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ అలా ఉండదు. ఏ పూటకు ఆ పూటే, ఏ గంటకు నిన్న భలే కష్టపడ్డాను, నిన్న కష్టపడ్డావు, ఇవాళ కష్టపడ్డావా? నిన్న దేవుని పనులు రెండింటిదా కష్టపడ్డాను? కష్టపడ్డావు. మరి ఈరోజు నిన్న తిన్నావుగా, మళ్ళీ ఇవాళ ఎందుకు? మిగిలిపోయిన సద్ది బిర్యానీ కావాలని అడుగుతారుగా, బిర్యానీ ఉందా, ముక్కలు ఉన్నాయా అడుగుతారుగా. మరి ఇదెందుకు? ఇది కూడా అంతే. గనుక ఏ రోజుది ఆ రోజే నా మాట. ఇప్పుడు చదవ మళ్ళీ 12:48. నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. అదేదంటే నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. అంటే ఎవరి అంచెదినం? నీ అంచెదినం. అంటే ఈరోజు జరిగిన దానికి ఈరోజు రాసేసుకుంటాడు, ఈరోజు ఇతడు నా మాట వినలేదు, ఈరోజు ఇతడు నా మాట విన్నాడు, ఈరోజు ఇతడు నా పని చేశాడు, ఈరోజు ఇతడు నా పని ఎగ్గొట్టాడు. రాసేసుకుంటాడా? రాసుకుంటాడా? రాసుకోడా? మలాఖీ గ్రంథం చివరి అధ్యాయం, ఎన్న వచ్చిన అమ్మ? 16:3. యెహోవా యందు భయభక్తులు కలవాడెవడు? వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చెవియొగ్గి ఆలకించాయన ఎవరు? యెహోవా చెవియొగ్గి ఆలకించను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. మరియు నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సాంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు వారి కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు వింటున్నావో రాస్తున్నాడు, నువ్వు వినట్లేదో కూడా
రాస్తున్నాడు. ఇందాకేమో అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అన్నాడు, ఇక్కడేమో అంగీకరించిన వానికి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు నేనున్నాను అన్నాడు. అంతేనా? దీనికోసం ఒక పుస్తకం పెట్టుకుని రాసుకుంటున్నాడు. అంటే వినే వాళ్ళ లెక్క రాస్తున్నాడు, వినని వాళ్ళ లెక్క కూడా రాస్తున్నాడు. ఎగ్గొట్టే వాళ్ళ లిస్టు ఉంటుంది. నువ్వు స్కూల్లో చదువుకుంటున్నప్పుడే నీ అటెండెన్స్ వేసుకొని వచ్చావా రాలేదో రాసుకుంటారే, మరి ఇక్కడ దేవుని పనికి నీకు అటెండెన్స్ వేయడనుకున్నారా? అటెండెన్స్ వేయడనుకున్నారా? నువ్వెన్నింటికి వస్తావో లెక్క రాస్తాడు, నువ్వెన్నింటికి వెళ్తావో లెక్క రాస్తాడు, మధ్యలో లెగిసేటి వెళ్తావో లెక్క రాస్తాడు, ఫోన్ వచ్చినప్పుడు ఇది ఆపేసి ఫోన్ మాట్లాడతావో లెక్క రాస్తాడు, ఎక్కడ ప్రేయర్ జరుగుతుంటే మధ్యలో ఫోన్లు మాట్లాడుతున్నావో కూడా లెక్క రాస్తాడు. ప్రతిదీ రాస్తాడు. ప్రతిదీ లెక్క ఉంటుందండి. దేవుని పనిలో అసలు అలసత్వం అనేది అసలు పనికి రాదు. సో ఆలోచించండి, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అంటే ఇప్పుడు అక్కడ ఎలా రాయబడింది? ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతోనే వ్రాయబడింది. క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా పనిలోనికి వచ్చేసాడు. అక్కడేం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు, కానీ ఆలోచన పుట్టించాడు. ఆలోచన పుట్టించాడు. ఆలోచన పుట్టించకపోతే నెబుకద్నెజర్కి ఎలా చెప్తాడు దానియేలు? పాయింట్ అర్థమైందా? ఆలోచన పుట్టించలేదు, నెబుకద్నెజర్కి ఎలా చెప్తాడు? చెప్పలేడు. నెబుకద్నెజర్కి చెప్పాలంటే ఎవరు ఆలోచన పుట్టించాలి? దేవుడు ఆజ్ఞ జారీ చేయాలి. ఆజ్ఞ జారీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళాలి. కానీ డైరెక్ట్గా పనిలోనికి దిగింది ఎప్పుడు? క్రొత్త నిబంధన కాలం. అది కూడా ఎందుకు వచ్చాడు క్రొత్త నిబంధన కాలంలో? సర్వసత్యాన్ని బోధించడానికి. ఓకేనండి, ఇది సంగతి. నెక్స్ట్ భోజనాలు లేవు, ఇదే భోజనం. నిజమండి. కానానై సుబ్బీజేనో వాక్యం సునో. వాక్యం ఎట్ట చెప్పాలో తెలియలేదండి హిందీలో. అర్థమైందా? సున్నేకే బాద్ ఖానా పీనా బంద్ కరో గరుకు జావో. ఓకే, యేసుక్రీస్తు వారు సిలువు మీద మరణిస్తే రక్షణ కార్యం నెరవేరుతుందని సాతానుకి తెలుసు కదా. అయినా కూడా సాతాను ఇస్కరియోతు యూదాను యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఎందుకు ప్రేరేపించింది? మళ్ళీ చదువుతాను క్వశ్చన్. యేసుక్రీస్తు వారు సిలువు మీద మరణిస్తే రక్షణ కార్యం నెరవేరుతుందని సాతానుకు తెలుసు కదా. అయినా కూడా సాతాను ఇస్కరియోతు యూదాను యేసుక్రీస్తు వారిని అప్పగించటానికి ఎందుకు ప్రేరేపించింది? అంటే ఏంటమ్మా, నాకు అర్థం కలదు. ఇప్పుడు సిలువు మీద మరణిస్తే రక్షణ కార్యం నెరవేరుతుంది, ఆ సంగతి సాతానుకు తెలుసు. నెరవేరకూడదనేక ఇస్కరియోతు యూదను ప్రేరేపించింది. అవును, అది జరిగేటానికి మరి అపవాదే ఉపయోగపడిందిగా ఇండైరెక్ట్గానా. ఇక్కడ మనం అర్థం కావాల్సిన ఒక విషయం ఉంది. ఇద్దరు వ్యక్తులు రూలర్లుగా మారినటువంటి సందర్భం ఒకటి. ఇద్దరు, ఆ ఇద్దరు ఎవరు అని అంటే, ఒకటి పరలోకమందున్న తండ్రి, రెండు అపవాది. అపవాది కూడా ఏం చేయాలనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? తేజో నక్షత్రమా, తీయాలి రెఫరెన్స్. యశ్యాగ్రంథం 14:12 అందరిని తినేయమ్మా, అందరిని తినేయమ్మా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి.
జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదనో. అంటే ఇప్పుడు అపవాది ఆలోచన ఎలా ఉందండి, నేను కూడా రోలర్గా మారిపోవాలి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును ఎచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. అంటే ఇప్పుడు అపవాదికి ఆలోచన ఎలా ఉందండి, నేను దేవునితో సమానంగా ఉండాలి. అంటే సీట్ ఎక్కడేయాలి, సీట్ ఎక్కడేయాలి? ఇప్పుడు దేవుని సీట్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలనుకుంటుంది అపవాది? పక్కనే. అవునా అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఎవరి బాధ్యత ఎవరు ఎంతవరకు అన్నది మర్చిపోయిందా తన బాధ్యత? దేవదూత బాధ్యత ఏంటి? దేవదూత ఏంటి? పరిచారకులైన సేవకులైన ఆత్మలు కారా. అంటే దేవదూతలను ఎందుకు కలిగించాడు? దేవదూతలను కలిగించడానికి కారణం ఏంటి? నేను కూచిపూడి క్లాస్కి రాలేదు కదా, అప్పుడు అక్కడ చెప్పాను. ఆడవాళ్ళని ఎందుకు కలిగించాడు, ఎవరి కోసం కలిగించాడు? ఏమండి నవ్వుతారేంటి? విన్నారా ఆన్లైన్లో? వినలేదా? ఆడవాళ్ళని ఎందుకు కలిగించాడు, ఎవరి కోసం కలిగించాడు? చెప్పండి. అలాగే ఇప్పుడు దేవదూతను ఎందుకు కలిగించాడు, ఎవరి కోసం కలిగించాడు? దేవదూతను కలిగించడానికి కారణం ఏంటి? సేవ చేయటానికి. ఎవరికి? తన కుమారులుగా ఉన్న వాళ్ళకి సేవ చేయటానికి. సేవ చేయవలసిన ఈ దేవదూత ఏం చేసింది? సమానంగా ఉండాలి, సమానంగా ఉండాలి. నా సింహాసనం కూడా ఎక్కడ ఉండాలి? తండ్రి ప్రక్కనే ఉండాలి అని తనతో పాటు సమానంగా చెయ్యాలని అనుకుంది. ఇలా అనుకున్న ఈ దేవదూత యేసుక్రీస్తు వారు సిలువను ఎక్కటానికి మరణించకుండా ఉండాలి అనేది కాదు తన ఆలోచన. తను ఎలాగైనా తప్పిపోతే, తను ఎలాగైనా తప్పిపోతే ఖచ్చితంగా తను గెలుస్తుంది, ఆ గెలిచే ప్రణాళికలో ఇది కూడా పాలిభాగం పొందాలి అని పన్నాగం పన్ని చివరికి యేసుక్రీస్తు వారిని అక్కడ గెచ్చమనే తోటలో ఏం మాట్లాడిచ్చేటట్లు చేసిందో ఒకసారి చూడండి. ఏం మాట్లాడిచ్చేటట్టు చేసింది? సాధ్యమైతే, సాధ్యమైతే ఈ గిన్నె మత్తయి సువార్త 26 అమ్మ 26:39 కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే. నిజంగా ఈ మాట అడగటం ఏంటండి? నిజంగా ఈ మాట అడగటం ఏంటి? అడగొచ్చా అసలు ఈ మాట? అడగొచ్చా? సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు. అంటే ఈ మాట అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటండి? గిన్నెను తొలగించు అంటే అర్థం ఏంటి? అర్థమేంటండి? గిన్నె అంటే అక్కడ గిన్నె కాదు, బాధ్యత. మరణం అనేది ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు. ఎలా సిలువ మరణం పొందుతాడు, అప్పటికి ఆ బాధలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎన్ని మేకలు కొడతారు, వీపంతా ఎలా నీగలు నాగలి చాళ్ళుగా దున్నబడుతుందో ఏమండి,
భుజం మీద ఆ సిలువను పెడతారు. ఇదంతా బాగా దేవునికి గుర్తుంది, యేసుక్రీస్తు వారికి తెలుసు. తెలిసి ఏమన్నాడు తెలుసా? తీసేయమని అన్నాడు, తీసేయమని అన్నాడు. అప్పుడేం జరిగింది? అయినను నా ఇష్ట ప్రకారము కాదు. అంటే ఇప్పుడు అపవాది గనక నిజంగా ఈ మాట పలికినట్లుగా నేను గనక ఇదిగో ఈ సిలువ మీద మరణాన్ని పొందను అని గనక ఆయన గట్టిగా నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు అపవాది ఆలోచన ఫలించేదా ఫలించేది కాదా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి నుండి ఆ మాట వచ్చే ఆయనే అంతగా బాధపడ్డాడంటే నిజంగా మనలాంటి వాళ్ళు ఎవరన్నా చేయగలరా? మనలాంటి వాళ్ళు ఎవరన్నా చేయగలరండి? లేదు. అంటే అపవాది ఎంతవరకు స్కెచ్ చేసింది, ఎలా అయినా ఇతన్ని ఆయన మాట వినకుండా చేయాలి, ఆయన మాట వినకుండా చేయాలి. ఎక్కడైనా ఆ బాధ పడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇతడు బలహీన పడిపోతాడు. నిజంగా ఆ బలహీన పడి తండ్రి మాట జరగకుండా ఉంటుంది. కానీ అక్కడ వెంటనే రియలైజ్ అయ్యాడు. ఎంత వెంటనే రియలైజ్ అయ్యాడు? మత్తయి సువార్త 26 అధ్యాయం 39 చదవమ్మా. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. గిన్నెను తీసేయమని అడిగాడండి, గిన్నెను తీసేయమని అడిగాడు. అప్పుడేమన్నాడు? అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ప్రార్థించాను. ఆయన మరలా శిష్యులు ఎదుటకు వచ్చి, అంటే ఇక్కడ ఇంతవరకే రాశాడు. ఒకసారి యోహాను సువార్తకు వెళదాం. యోహాను సువార్తలోనికి వెళితే అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. అక్కడ 18 అధ్యాయం యోహాను సువార్త 18 అధ్యాయం అక్కడేమంటున్నాడు జాగ్రత్తగా చూద్దాం. అక్కడ ఏమన్నా ఉందా చూడండి అమ్మా. అక్కడేమన్నా కనపడిందా? ఏముందా 11లో? నాకు అనుగ్రహించలేని గిన్నెలోనిది నేను త్రాగకుందునా? నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఏమండి పేతురుతో ఏమన్నాడు? నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా? అంటే నిజంగా త్రాగకుండా ఉంటానా అని అన్న వ్యక్తి సాధ్యమైతే నన్ను ఈ గిన్నెలోనిది నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, తీసివేయి. అంటే ఏదో ఒక విధంగా, ఏదో విధంగా అంటే ఇప్పుడు తండ్రి మనసులో ఉన్న ఆలోచన ఏంటి? అసలు తండ్రికి ఎలాంటి ఆలోచన ఉంది? ఈయన ప్రాణాలు పోవాలి, కానీ ఎలా పోవాలి? ఎలా పోవాలి ఆయన ప్రాణం ఎలా పోవాలంట? యెషయా గ్రంథం 51 ప్రాణాలను ఎలా తీసేయాలనుకున్నాడో ముందుగానే రాయించాడు కదా. ఏమండి యెషయా గ్రంథం 51:50 7 53:7 అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెపిల్లయు
బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఏమండి ఇతడు ఎలా వెళ్ళాలి? పదవచనం పది, అతని నోట ఏ కపటము లేదు, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఏమండి అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనికి సంతానము కలుగును, అతడు దీర్ఘాయుషమంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశం ఎవరి వల్ల సఫలమవ్వాలి? అతని వలన. ఎలా సఫలమవ్వాలి? ముళ్ళ కిరీటం పెట్టించుకోవటం వలన. ఇవన్నీ ఒక్కసారి మనసులోకి వచ్చేసి ఏమడిగాడు ఏమడిగాడు? సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎద్ద నుంచి తొలగించు. ఒకవేళ కనుక సరే అని కనుక దేవుడు అన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎవరు గెలిచేవాళ్ళు? అంటే ఇప్పుడు తన ప్రేరణలో కొంతవరకు సఫలీకృతం అయ్యాడా? అపవాది సఫలీకృతం అయ్యాడా? అయ్యాడా అవలేదా? అందుకని మనం కూడా సఫలీకృతం అవుతున్నాం. ఆయన ప్రేరణలో కొంతవరకు సఫలీకృతం, ఇక్కడ మన విషయంలో 100% అవుతాం అంతే కదా. ఏం వెళతాంలే ఇయ్యాల అని అన్నాడు అనుకోండి, కేలికతం. అంటే ఇప్పుడు ఎవరు గెలిచినట్టు. అందుకనే ఏ రోజైనా నాకు కొంచెం బద్ధకం అనిపించి ఈ పూట ఏం వెళతాంలే అని అనుకుంటే నా వెంటనే నా మనసులోకి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? నేను ఆగిపోతే దేవుడు ఓడిపోయినట్టు. నేను ఈరోజు వెళ్ళటం ఆగిపోతే ఓడిపోయేది ఎవరు? అంతే కదా. నేను పరిచర్యకు ఆగిపోయాను అనుకోండి, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు? తండ్రిను అపవాది మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇదిగో ఊజు దేశంలో నా కుమారుడు ఉన్నాడు, చూసావా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు అని చెప్తుంటే, సాల్లే ఊరుకోవాయా బాబు, బలెవడి సంగతి చెప్పావే, గట్టిగా వాన కురిపించు వస్తాడు రాడు చూద్దాం అంటాడు. సరే నీకు పర్మిషన్ ఇచ్చాను, బాగా వాన కురిపించు అన్నాడు. ఆ వాన కురిసింది, ఆ వానలో వాళ్ళ అబ్బాయిని బయటకు పంపించు అంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా బయటకు వెళ్ళాడు. వాడు బురదలో కాలేస్తాడు చూడు అంటాడు, వాడు కాలేస్తాడు. తబీల్ని జారి పడతాడు చూడు అంటాడు, జారి పడతాడు. చాలు, ఈయన ఎగ్గొడటానికి కారణం దొరికిందా లేదా? వాళ్ళ అబ్బాయి జారి పడ్డాడు, కాలు ఇరిగింది. ఇప్పుడు గ్యారంటీగా ఆగుతాడా? అక్కడ ఆగుతాడా? అక్కడ ఇరిగితే ఇరగని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను ప్రేయర్కి వెళతా అన్నాను అనుకోండి, అప్పుడు ఎవరు గెలుస్తారు? పడితే పడ్డాడు, ఇరిగితే ఇరిగింది, ఇరిగింది ఏం చేస్తావు? నేను వచ్చి ఏం చేస్తాను? పద నువ్వు పో తీసుకెళ్ళు, నేను వెళ్తానులే, దేవుని పని ఆపటం ఎందుకని. మా ఆవిడకి ఆ బాధ్యత అప్పచెప్పి నేను వచ్చేసాను అనుకోండి, అప్పుడు ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు? ఒకవేళ లేదు నేను కూడా ఆగిపోయి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? అప్పుడు అంటాడు, చూసావా మీ వాడు ఏదో మీ వాడు గురించి నువ్వేదో గొప్పలు చెప్పావుగా, ఉట్టిదే చిన్న వాన, వాళ్ళ అబ్బాయి అటకారు, నీ మీద నమ్మకం లేదా, కాలు ఇరిగింది, హాస్పిటల్కి వెళ్ళదు, బాగు, వెళ్ళొచ్చు కదా పరిసరికి, ఆగిపోయాడు. నువ్వేందో మీ అబ్బాయి గురించి నువ్వు చాలా గొప్పలు చెబుతున్నావు, చాలా గొప్పలు మాట్లాడుతున్నావు. కారణం దొరకాలే కానీ పరిసర్య ఎగ్గొట్టడానికి మనం ముందుంటా ఉన్న సంగతి అపవాదికి బాగా తెలుసు. మనం ఎలాంటి వాళ్ళం అంటే చిన్న కారణం దొరకలేదు, కారణం లేక కారణం దొరికితే చాలు, లేని తలనొప్పి కూడా మనకు వచ్చేస్తుంది. అబ్బాబా భలే తలనొప్పి ఉందండి ఈరోజు నేను రాలేను, డ్యూటీదే. ఆ తర్వాత తలనొప్పిగా ఉన్న సమయంలోనే ఎవరన్నా ఫోన్ చేసి నీకు డబ్బులు ఇవ్వాలిగా, ఇస్తాను వస్తావా, ఎక్కడికి రమ్మంటావు, శంకర విలాస్ సెంటర్ గీతా కేఫ్, వస్తున్నా ఇప్పుడే వస్తాను, మరి తలనొప్పి ఏమైంది? తలనొప్పి ఏమైంది చెప్పండి? కాకెత్తికి వెళ్ళింది. మరి అంతకుముందు తలనొప్పి భలే ఉంది ఏమిటి చెప్పండి? ఇప్పుడు అదే అదే పరిస్థితి మనకు కూడా వస్తుంది. సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బాధలు భరించలేకపోతున్నాను, నన్ను తీసేయనంటే అప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేసి నిన్ను హ్యాపీగా బలపరిచి వెళ్ళారని బైబిల్లో ఉంటుందండి. అలాగే బాధ్యత దేవునికి అప్పచెప్పండి, దేవుని పనిలో నమ్మకంగా ముందుకు వెళ్ళండి, మీ కార్యాలన్నీ చక్కగా జరుగుతాయి.
ఇది అక్కడ ఉన్నటువంటి అర్థం. అంటే ఇప్పుడు అపవాది ప్రేరేపించిన దాని వెనక ఎవరి ఆస్థ ఉంటుంది? మీకు ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను, టైం చాలదు కనుక. మోషేను చంపాలని అపవాది పన్నాగం పన్నిందా లేదా? పన్నాగం పన్ని ఎవరి దగ్గర ఎవరి హృదయాన్ని ప్రేరేపించింది? ఫాలో దేవుడు ఏం చేశాడు అప్పుడు? నువ్వు ఎలా చంపుతావో నేను చూస్తాను, నువ్వు ఎవరి చేత అయితే మోషేని చంపాలని అనుకున్నావో అదే మోషేని ఎవరైతే చంపడానికి నువ్వు వాడుకున్నావో, నువ్వు అతన్ని చంపడానికి వాడుకున్నావు కదా, నేను కూడా అతన్నే వాడుకుంటాను కానీ చంపడానికి అది పెంచడానికి. అంటే ఇప్పుడు ఎవరింట్లో ఎవరిని తీసుకెళ్ళి పెట్టాడు? చంపేవాడింట్లోనే మోషేని నువ్వు పెంచు నాన్న అని అప్పచెప్పాడు. అర్థమైందా? అంతటి గొప్పవాడు దేవుడు. అందుకని అంచనా అంత తెలుగు. అందుకనే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మన తలంపులు ఎలా అంటే కష్టం వస్తే దేవునికి దూరం అయిపోతాం, బాధ వస్తే దేవునికి దూరం అయిపోతాం. అప్పుడు కాదండి, అలా కాదు. అపవాది చేసే ఆలోచన ఎలా అయినా పడేయాలి అని ఉంటుంది. పడేయటానికి అవకాశాన్ని వాడికి ఇచ్చాడు. పడేసే అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు నాకు మొన్న పాఠం చెప్పిన తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది? ఆన్సర్ రాసుకొస్తారు ఎవరన్నా? ఆన్సర్ రాసుకొస్తారు? కూచిపూడి వచ్చిన వాళ్ళు కాదు, మొన్న క్లాస్కి వచ్చిన వాళ్ళు కాదు రాయాల్సింది. వాళ్ళకి ఇండైరెక్ట్గా అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే మొన్న క్లాసులో వచ్చేసింది. మంచి చెడుల తెలివినిచ్చి చెట్టు ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది? రాసుకొని రండి పేపర్ మీద మీ ఆన్సర్.